ఇచ్చినారు. మహర్షి కంటే చాలా బెటర్ క్యారెక్టర్ ఇచ్చినారు. చెప్తాను బ్రో, హీరోయిన్ అని మీరు అన్నారు. సీరియస్లీ ఆశిక రంగనాథ్ ఈ మూవీలో అయితే అదర్ కొట్టింది. అంటే అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగుంటుంది, అందరికి తెలుసు అనమాట. ఈ మూవీలో నిజంగా నాగార్జున గారితో డెఫినెట్లీ మంచి కాంపిటీషన్ ఇచ్చి యాక్టింగ్ చేసింది. సో అమ్మాయి చాలా బాగా, మనకి ఎక్కడ నాగార్జున గారి ఏజ్ అంత కదా, 60+ కదా, ఈ అమ్మాయి బిలో 30 కదా అని మనకి ఎక్కడ అనిపించదు అనమాట. నాగార్జున గారు యంగ్ గా ఉన్నారు, ఈ అమ్మాయి యాక్టింగ్ తో కూడా డామినేట్ చేసింది అనమాట. సో అది మూవీ వరకు అయితే మూవీ యావరేజ్ బ్రో, ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందన్నమాట. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. అదేదో మలయాళం ఒరిజినల్ వర్షన్ ఏదో మూవీ ఉంది కదా జోజు జార్జిది, అది నేను పెద్దగా చూడలేదు కానీ దాని గురించి నేను విన్నాను. ఆ మూవీకి మొత్తం మన తెలుగు స్టైల్ కి సంబంధించి మార్చినారనమాట. ఈ సినిమా అంతా 3 రోజుల్లో జరిగే సినిమా బ్రో. భోగి, సంక్రాంతి, కనుమ అంటే ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తా ఉంటారు కానీ జరిగేది అయితే 3 డేస్ లో జరుగుతుంది. సో పండగ రోజున పండగ సమయంలో జరిగే సినిమా చూస్తాను కానీ ఒక పండగ సినిమా లాగా ఉందా అంటే లేదని చెప్తాను. యావరేజ్ గా ఉంది. క్లియర్ విన్నర్ అయితే హనుమాన్. Okay, thank you, bro.